ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಓಂ ಪೂರ್ಣಮದಃ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೆ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ. ಯಸ್ತು ಸರ್ವಾಣಿ ಭೂತಾನಿ ಆತ್ಮನ್ಯೇವಾನುಪಶ್ಯತಿ ಸರ್ವಭೂತೇಷು ಚಾತ್ಮಾನಂ ತತೋ ನ ವಿಜುಗುಪ್ಸತೆ. ಸಕಲ ಪ್ರಾಣಗಳೆಂದು ತನ್ನ ಆತ್ಮನೇ ದರ್ಶಿಸಿರಟ್ಲಿಕ್ಕೆ. ಸರ್ವಭೂತೇಷು ಚ ಆತ್ಮಾನಂ ಅಂದರೆ ಏ ಆತ್ಮ ಇಕ್ಕಡಗಲದೋ, ಆತ್ಮ ಅಂತೆ ತಾನು ತಾನು ಅನಗಾದೇಮಿ ತಾನ ಅನುಕುಂಟುನಾಡೇ, కానీ అది తాను అదే తాను కానిది అని అనిపించిన ఇతర ప్రాణుల యొక్క ఆత్మ తాను కానిది తనకంట భిన్నము అనిపించింది అది కూడా అదే. ఇప్పుడు అద్దంలో చూసినప్పుడు అద్దం ముందు నిలబడ్డది తానే, కనపడే ప్రతిబింబము తానే, తనకంట భిన్నంగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే అక్కడ రెండు ఉన్నట్టు తనకంట భిన్నంగా ప్రతిబింబం ఉన్నట్లు అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం కేవలము ఆ అద్దం. అద్దం లేకుండా ఇలా నిలబడి ఉన్నాననుకోండి ఆకాశంలో, రెండు అనే అనుభవం కలుగుతుందా? కలగదు. రెండు అనే భావన కలగదు. సరిగ్గా వాడు ఇలా నిలబడి ఉండగా వాడి ముందు అద్దం పెట్టారు అనుకోండి, రెండు అనే భావన కలుగుతుంది. సో నేను అలాగే అక్కడ రెండేమీ లేవు, ఆత్మస్వరూపం ఒక్కటియే ఉన్నది. అదే తన ఎందు ఉన్నది, అదే ఇతరుల ఎందు కలదు, ఇతర ప్రాణుల ఎందు కలదు. సర్వభూతేషు చాత్మన. ముఖ్యంగా మన తిట్టివాడు ఒకటి ఉంటాడు చూసారా, వాడి ఎందు ఆత్మస్వరూపము చాలా బలంగా ఉంది అని అనుకోగలిగితే, మిత్రుని ఎందు ఆత్మ ఉన్నది, నా ఆత్మ మిత్రుని ఆత్మ ఒకటే అని దాంట్లో పెద్ద విషయం ఉంది. అది అనుభవానికి ఇలాగ వస్తూనే ఉంటుంది. ఏకత్వం ప్రేమ ఉన్న చోట ఏకత్వం అనుభవానికి వస్తూనే ఉంటుంది. కానీ ఆ అనుభవాన్ని అర్థం చేసుకోవాలి. అనుభవాన్ని అర్థం చేసుకోకపోతే అనుభవానికి వచ్చినా కూడా ఉపయోగం లేదు. ప్రేమ ఎందు ఏకత్వము అనుభవానికి వస్తూ ఉంటుంది. అది అనుభవం, అది ఇది ఏకత్వము అని అర్థం చేసుకోవాలి. ప్రేమ లేని చోట ద్వైతం అనుభవానికి వస్తుంది. అక్కడ కూడా ప్రేమ లేని చోట కూడా ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. అంటే అర్థం ఏంటి, రాగద్వేషాలకు అతీతంగా సమత్వ స్థితిలో నిలిచి ఉన్నట్లయితే మనల్ని నిందించి వాళ్ళ ఎందు కూడా మనం ఆత్మనే దర్శించగలుగుతాం. మహాత్ములు అలా దర్శిస్తారు. ఇప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు క్రైస్తవు. అలా ఎందుకు అనగలిగాడంటారు? ఆయన ఏమైనా పోస్చరింగ్ చేస్తున్నాడా, లేకపోతే ఏదైనా మోరల్ లెక్చర్ చెప్తున్నాడా, ఏమిటి చెప్తున్నాడు ఆయన? అంటే ఆ కొట్టినవాడు కూడా ఆత్మస్వరూపుడే కనుక ఇట్ డజంట్ మ్యాటర్. దేహం ఆత్మ అనుకుంటాం, దేహం ఆత్మ కాదు, కొట్టినవాడు పైవాడు అనుకుంటాం, వాడు ఆత్మస్వరూపుడు. అజ్ఞానం ఏం చేస్తుందంటే అలా రివర్స్ చేసి పెడుతుంది. మనల్ని తిట్టినవాడు వాడు ఆత్మస్వరూపుడు, వాడు ఏదో పెద్ద ఉపకారం మనకి చేస్తున్నాడు. వాడి ఎందుల ఆత్మ, మన ఎందుల ఆత్మ ఒకటే. సమశత్రౌచ మిత్రేచ తుల్యో మానావమానయో అని ఇలాగా జితాత్మన ప్రశాంతస్య మానావమానయో పరమాత్మా వ్యవస్థిత యథాత్మన ప్రశాంతస్య పరమాత్మా వ్యవస్థిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో అని ఆరో అధ్యాయంలో శ్లోకం. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ సమత్వ స్థితిని చేరుకుంటారో అప్పుడు సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ కలదు అనే అనుభవం కలుగుతుంది. అసలు ముందు అసలు ఆత్మ గురించి దేహం ఆత్మ అనుకోవడం చేత ఇది సర్వము భిన్నము అనేటువంటి భ్రమ కలుగుతూ ఉంటుంది. అసలు ఆత్మస్వరూపాన్ని ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో భాష్యకారులు వ్యాఖ్యానిస్తున్నారు, తేషామపి భూతానాం స్వం ఆత్మానం ఆత్మత్వేనా అనుపశ్యతి అని అర్థం. యహాతు అనుపశ్యతి అని ముందు డౌన్ ది లైన్ ఉంది. యహాతు అనుపశ్యతి, ఎవడైతే ఈ విధంగా చూస్తాడో, అంటే ఆ తూని రెండు చోట్ల పెట్టుకోమన్నారు. పైన పైవాక్యంలోనూ యహాతు అని పెట్టుకుని ఇక్కడ కూడా యహాతు అనుపశ్యతి, ఎవడైతే చూస్తాడో. కొన అలా పెట్టుకోవచ్చు, లేకపోతే మొట్టమొదటిసారి ఆయన అంటున్నారు అని కూడా అనుకోవచ్చు.
పైన అనుపశ్యతి ఒకసారి వచ్చింది, మంచిది. సో తన స్వరూపమును, స్వం అంటే తనదైన ఆత్మానం స్వరూపమును, తన సారము, ఆత్మ అంటే సారం, తన సారం ఏమిటి, సారం చూసుకోవాలి. నా నేను అనే అనుకు నేను అనే ఉంది కదా, దాన్నే స్వ అంటారు. ఈ నేను అనే దాని యొక్క సారమేమి అన్నది చూసుకోవాలి. బల్బు వేరు ఫ్యాన్ వేరు అన్నప్పుడు ఆ పై పై టుపేరం చూసి బల్బు వేరు ఫ్యాన్ వేరు అన్నారే తప్ప సారం చూసినట్లయితే వేరని అనరు. పైన ఉన్న కవర్ చూసి ఇది వేరు అది వేరు అని అనుకుంటున్నాం. కవరు ఫంక్షను, బల్బు చేసే ఫంక్షన్ వేరు, ఫ్యాన్ యొక్క ఫంక్షన్ వేరు, ఆకారం వేరు, గుణం వేరు, రూపం వేరు, నామం వేరు, కానీ సారం ఒక్కటే. బల్బు యొక్క స్వ తనదైన ఆత్మ సారము ఏదో, ఫ్యాన్ యొక్క స్వ ఆత్మ కూడా అదే. కాబట్టి ముందు ఆ సారమును పట్టుకునేటువంటి ఆ దృష్టిని డెవలప్ చేసుకుంటేనే ఏకత్వాన్ని దర్శించగలుగుతారు. ఈ ద్వైతులు ఏకత్వాన్ని దర్శించలేరు. వాళ్ళు తన సారం ఏమిటంటే, ఇప్పుడు ద్వైతం ఉన్నాడు అనుకోండి, తన సారం ఏమిటి, నేను ఫలానా గోత్రం వాడిని, ఫలానా పేరు నాది, ఫలానా వెంకమ్మకి మొగుడిని అని వాడి సారం అది సంకల్పంలో అలా చెప్తాడు. ధర్మపత్ని సమేతస్య అని కూడా చెప్తాడు కర్మ చేసేప్పుడు సంకల్పం. అలా ధర్మపత్ని సమేతస్య అన్నప్పుడు అలా సరి చూస్తాడు కూడా, ఆవిడ అక్కడ ఉంటుంది కాఫీ ఏదో పెడుతూ ఉంటుంది, అది వాడి సారం. అర్థమైందండి, వాడు పూజ చేస్తూ ఉంటాడు అక్కడ లక్ష్మీ సమేత నారాయణుని పూజ చేస్తూ ఉంటాడు. వీడును నారాయణుడు ఒకడు ఎలా అవుతాడు, నారాయణుడేమో లక్ష్మికి భర్త లక్ష్మీపతి, వీడేమో ఒక ఆవిడ అక్కడ ఉన్నారు, వీడి సారం అదే వీడి సారం. కాబట్టి వాడికి భేదం స్పష్టంగా కనబడుతుంది. ఎవడైనా అభేదం అంటే ఏమిటండి వీళ్ళు ఇలా మాట్లాడతారు, అభేదం అంటారు ఏమిటండి, లక్ష్మీదేవి జగన్మాత ఆవిడ, ఆయనేమో జగత్తుకి పిత, మనమేమో పిల్లలం, అభేదం అంటాడు ఏమిటి వీడని వాడు ముక్కు మీద వేలేసుకుంటాడు ఈ అభేదం వాడిని చూసి. కాబట్టి సారమును తెలుసుకోవటంలో ఉంది కిటుకు. ఆ సారాన్ని ఎలా తెలుసుకోవాలంటే, యథా అస్య దేహస్య కార్యకరణ సంఘాతస్య ఆత్మా అహం సర్వప్రత్యయ సాక్షిభూత చేతయిత కేవలో నిర్గుణ. అది ఆత్మ యొక్క తన యొక్క సారం. స్వం ఆత్మానం అంటే అది, తనని ముందు అలా తెలుసుకోవాలి. ఇలాగా ఇదిగో ఈ దేహము, అస్య దేహస్య ఈ దేహము నాకు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, నిద్రపోయారు, నిద్రపోయినప్పుడు అస్య దేహస్య అనే అనుభవం లేదు, ఈ దేహము అనే అనుభవం లేదు, కానీ మీరున్నారు. ఈ దేహము యొక్క అనుభవము లేదు అని ఆ లేమిని తెలుసుకుంటూ మీరున్నారు. ఉన్నాడు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే మీకు తెలుస్తుంది, ఏమని నాకేమీ తెలియకుండా నేను నిద్రపోయి ఒళ్ళు మరిచి నిద్రపోయినాను అని అంటారు. ఇప్పుడు అది మీరు మొన్నటి పొద్దున్న మీకు తెలుస్తుంది, దాన్ని స్మృతి అంటారు. మొన్నటి పొద్దున్న మీకు స్మరణానికి వస్తుంది కదా, స్మృతికి డెఫినేషన్ ఉంది, అనుభవజన్యం జ్ఞానం స్మృతి అని. పాపం వాళ్ళు తర్క సంగ్రహంలో ఈ డెఫినేషన్ రాసిపెట్టుకున్నారు వాళ్ళు, అది మంచి డెఫినేషన్. అనుభవజన్యం జ్ఞానం స్మృతి, ముందు ఒక అనుభవం ఉండాలి, ఆ అనుభవం వీడిలో ఉండాలి. వీడికి అనుభవం లేదే ఇంకా స్మృతి లేదు. అనుభవం నుంచి పుట్టిన నాలెడ్జ్కి స్మృతి అని పేరు. రాత్రి ఒళ్ళు మరచి ఏమీ తెలియకుండా నిద్రపోయాను అని వీడికి గుర్తొచ్చింది స్మృతి. ఆ స్మృతి ఎక్కడి నుంచి పుట్టింది, అనుభవం నుంచి పుట్టింది. అనుభవం ఉండాలంటే చైతన్యం ఉండాలి, తెలివి లేకుండా అనుభవం ఉండదు. ఆ తెలివి సూక్ష్మరూపంగా ఉన్నప్పుడే అనుభవం ఉంటుంది. కాబట్టి నిద్రావస్థ ఎందు అనుభవం గలదు. ఆ అనుభవము గలదు అంటే అనుభవాన్ని ప్రకాశింపజేసే చైతన్యము గలదు. ఆ అనుభవము జాగ్రత్త అనుభవం వంటిది కాదు. జాగ్రత్త అనుభవము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కెలిడోస్కోపిక్ అంటారు, అంటే రంగురంగులుగా ఉంటుంది జాగ్రత్త అనుభవం. సుషుప్తి అనుభవంలో రంగులు ఉండవు, ఏమి ఉండవు, వెరైటీయే ఉండదు, కంటెంట్ ఉండదు, వెరైటీ ఉండదు. చీకటి గదిలో వాడు 2 నిమిషాలు నిలబెట్టి బయటకు వచ్చి నీకేం అనుభవం కలిగిందిరా అని చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ. అంచేత కానీ అది కూడా అనుభవమే, అది అనుభవం కాదు అనుకోకూడదు. వెరైటీ లేదు కాబట్టి అనుభవం కాదు అని అనుకోకూడదు. అలా అనుకున్నారు కొంతమంది, పొరపాటు చేశారు శూన్యవాదులు.
అలాంటి పొరపాటు చేయకూడదు. అక్కడ వెరైటీ లేదు అనే అనుభవం కూడా అనుభవమే. అనుభవం ఉంది అంటే తెలివి ఉండాలి, చైతన్యం ఉంటేనే అనుభవం ఉంటుంది. కాబట్టి రాత్రి నిద్రయందు చైతన్యం యొక్క ప్రకాశం ఉండబట్టే ఆ సర్వము యొక్క లేమి యొక్క అనుభవం మనకు కలిగింది కదా. కాబట్టి ఆ చైతన్య ప్రకాశ స్వరూపుడనై నేను ఉన్నాను నిద్రలో, నిద్రయందు నేను ఉన్నాను. నేనే నిద్రపోయానంటారు, కానీ పక్కవాడు నిద్రపోయాడు అంటారు కదా. నిద్రయందు నేను ఉన్నాను, కానీ తెలివి వచ్చినప్పుడు నేను ఉన్నాను. ఆ నేనుకి నేనుకి ఎంత తేడా చూడండి. నిద్రయందు ఉన్న నేనుకి నేనుందనుకోండి, ఒక చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యానికి నేనని పేరు పెట్టా స్వాది. తెలివి వచ్చినప్పుడు ఉండే నేనుకి ఎంత తేడా చూడండి. తెలివి వచ్చినప్పుడు ఉన్న నేను ఇదేం చేస్తుంది, ఈ నేనుకి అనేక ఆరోపములు వచ్చి పడతాయి దాని మీద. ఇప్పుడు వీడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక డ్రాయర్ ఒకటి కట్టుకుని ఇటువంటి ఉపచారాలు చేస్తూ ఉంటాడు. అదే వీధిలోకి వెళ్ళరా అంటే బనీన్ వేస్తాడు, పైన షర్టు, పైన కోటు, టై, ప్యాంటు, సాక్సు, బూటు ఇన్ని వేసి వెళ్తాడు. ఇంట్లో ఉన్నప్పుడు డ్రాయర్ ఒకటి వేసి ఇటువంటి ఉపచారాలు చేస్తూ ఉంటాడు కదా. అలాగే జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికి చాలా వేసుకుంటాడు తన మీద. వేసుకునేప్పటికి ఇవన్నీ తన నెత్తి మీద వేసుకునేప్పటికి ఈ క్లోక్స్ అంటారు వీటిని, ఈ కవర్స్ అన్నీ వేసుకునేప్పటికి ఆ నేను అది ఇంకోలా అనుభవానికి వస్తుంది. అదో పరిచ్ఛిన్నమైనదిగా, సంసారిగా, సుఖిగా, దుఃఖిగా అనుభవానికి వస్తుంది. అవన్నీ మీద వేసుకోవడం మానేసి నేను సారం ఏమిటో చూడవయా అంటే మరి దానికి ప్రయత్నం చేయాలి. అలా సారం చూడాలంటే ముందేం చేయాలి, ఈ పైన వేసుకున్న ఈ తొడుగులు ఉన్నాయి చూసారా, వీటిని కొంచెం పక్కన పెట్టడం ప్రారంభించాలి. ఉల్లిపాయ పొరలు, శ్రీరామకృష్ణ వారు ఉల్లిపాయ పొరలు తీయడం దృష్టాంతం చెప్పారు. కాబట్టి ఆ తొడుగుల్ని కొంచెం తీసేయాలి. ముందు దేహంతో మొదలు పెట్టండి. ఈ దేహము, ఈ దేహము అనేప్పటికే నేను నుంచి దేహాన్ని తీసి పక్కన పెట్టినట్టయింది. తర్వాత ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, చెవి, కన్ను, మనస్సు, కరణం కూడా ఉందిగా మనస్సు, ఇది పెద్ద గుంపు, ఇది పెద్ద రాశి. ఈ రాశిని తీసి పక్కన పెట్టండి. అస్య అస్య కార్యకరణ సంఘాతస్య ఆత్మ. ఈ రాశిలో ఉన్న సారం ఏమిటి? బల్బు వెలుగుతుందంటే ఆ బల్బు పైన ఒక బుడ్డి, గాజుతోటి చేసిన బుడ్డి, లోపల ఫిలమెంటు, దానికి రెండు గీత, ఇలా రెండు వైర్లు, అవన్నీ పై మెరుగులు. దాని సారం ఏమిటో పట్టుకోవాలి. అలాగే ఈ కార్యకరణ సంఘాతమునకు సారము అదేమిటో తెలుసునండి. ఆ సారము ఆత్మ, అది అహం, అది నేను. అది ఎలా గుర్తుపట్టడం? ఇగో ఇది సారము అని ఎలా గుర్తుపట్ట, ప్రాక్టికల్గా చెప్పాలి కదా, ఇది సారము అని ఎలా గుర్తుపెట్టడం అంటే సర్వప్రత్యయ సాక్షిభూత, అది దాన్ని గుర్తుపట్టే పద్ధతి. మీరేం చేస్తారంటే ఇది దేహము అని చూడడం తేలిక, దేహము అని తెలుస్తూ ఉంటుంది, సాక్షిగా ఉండడం కూడా తేలిక, ఇది దేహము అని సాక్షిగా ఉండొచ్చు. అంటే తేలిక అంటే ఆరంభంలో సింపుల్గా ఉంటుంది, దేహం స్థూలంగా ఉంటుంది కనుక. తర్వాత సెన్సేషన్స్ ఉంటాయి, సెన్సేషన్స్ని సాక్షిగా చూడటం మెడిటేషన్లో. ఇప్పుడు ఇలా కూర్చున్నాననుకోండి, నాకు సెన్సేషన్స్ని నేను చూస్తున్నాను, కాళ్ళు అడుగున పట్టా మీద ఉన్నాయి, అది అదొక సెన్సేషను. ఆ సెన్సేషన్ అక్కడే ఉంటుంది, ఇంకా మిగతా చోటు ఉండదు. తర్వాత కాళ్ళు ఇగో ఇక్కడికి వచ్చాము, సీటు ఇక్కడ సెన్సేషను, ఈ చేతులు రెండు ఇగో ఇక్కడ కట్టెలకి తగులుతూ ఉన్నాయి, ఆ సెన్సేషను. సో ఇవన్నీ సెన్సేషన్స్. ఈ సెన్సేషన్స్ని నేను సాక్షిగా చూస్తున్నాను, విట్నెసింగ్ సెన్సేషన్. ఆ తర్వాత మనస్సుకే సాక్షిగా చూస్తున్నా, మనస్సు కొంచెం డల్గా ఉందని నిన్నటి నుంచి, పాపం మోడీ గారు అంతలా ఓడిపోయారనేప్పటికీ డల్ అయిపోయింది మనస్సు. నిన్న రాత్రి ఎవడో ఫోన్ చేస్తే విసుక్కున్నా కూడా వాడి మీద, ఏదో తలకిద్దులు ఫోన్ ఒకటి చేశాడు, నాలుగు పద్యాలు పంపించాను ఏమైంది అన్నాడు. పద్యాలు కాదు మీ తలకాయ కాదు, ఇంకెప్పుడు పద్యాలు పంపించకుండా చెప్పారు. ఊరికే తప్పులు తడకలు పద్యాలు రాయడం నన్ను దిద్దమన్నాం, నేనేం ప్రూఫ్ రీడర్నా ఏమన్నానా, అసలు నిన్ను పద్యాలు ఎవడు రాయమన్నాడు, వ్యాకరణం చదవరా అంటే పద్యాలు రాస్తానని కోపడ్డా.
అంటే పాప అతను కొంగు తిన్నాడు, ఎక్కడి నుంచో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫోన్ చేశాడు, చెప్పారు పద్యాలు చెప్పకు కాదని తప్పులు ఉన్నాయి, మరి మీరు దిద్దను, మరి ఎలాగ ఇంకా పద్యాలు ప్రసక్తి నా దగ్గర తేవద్దు అని చెప్పింది. అంటే మనస్తులతో ఏదో వికలంగా ఉందన్నమాట. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్. సాక్షిగా చూడడం, మనస్సు వికలంగా ఉండడం తప్పు కాదు. ఇప్పుడు మంచి జరిగినప్పుడు మనస్సు ఉల్లాసంగా ఉండకూడదంటే అది ఎక్కడ కుదురుతుందండి? ఉల్లాసంగా ఉంటుంది. ఏదైనా మంచి పని చేస్తున్నారనుకోండి, మంచి సేవా కార్యం చేస్తుంటే చూస్తే సంతోషం కలగదండి. అలాగే ఇలాంటి తలకిందులు ఏదైనా జరిగినప్పుడు, మనం అపేక్షించిన దానికి భిన్నంగా జరిగినప్పుడు మనస్సుకి వికారం కలుగుతుంది. అది తప్పు కాదు, దాన్ని తప్పు పట్టరు. యోగులైతే అది కూడా తప్పు అంటారు, అది అసహజం అయిపోతుంది. న్యాచురల్గా ఉండాలి కదా. కాబట్టి మనస్సు వికారం పడడంలో తప్పు లేదు, ఆ వికారము నేను అనే దానితో ఐడెంటిఫై అవ్వడం తప్పు. కాబట్టి ఆ వికారాన్ని అలా సాక్షిగా చూడటం, మరోప్పుడు మంచి ఉల్లాసం కలుగుతుంది దాన్ని సాక్షిగా చూడటం. సర్వప్రత్యయ సాక్షిభూత, సాక్షిగా చూస్తే ఏమవుతుంది, ఏమవుతుంది ఆ ప్రత్యయములతోటి తాదాత్మ్యం పోతుంది. స్నాప్, ఇట్ బ్రేక్స్. తాదాత్మ్యం ఉండదు, మీరు ఆ చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటారు. అది అహం యొక్క సారం. అది ఆ చైతన్య మీరు సాక్షిగా ఉన్నప్పుడు ప్రత్యయములు అంటే థాట్స్. సో మెంటల్ స్టేట్స్ అని ప్రత్యయములు ఉంటారు. ప్రత్యయములకు సాక్షిగా ఉన్నప్పుడు మీకు ఆ సాక్ష్యమునందు, అంటే దర్శింపబడే దాని యందు, ద విట్నెస్ డే, దాని యందు మీకు అనేకత్వం ఉంటుంది తప్ప సాక్షి యందు అనేకత్వం ఉండదు. సాక్షి యందు కేవలత్వం అనుభవానికి వస్తుంది. అంటే కేవలము అంటే సాక్షి, సాక్షియే ఇంకేమీ కాదు అని కేవల అంటారు. కేవలహయే హిందీలో అకేల అయింది అని కేవల. దాంట్లో సుఖం ఉంటుందా ఉండదు, దుఃఖం ఉంటుందా ఉండదు, మోహం ఉంటుందా ఉండదు, నిర్గుణ. అది ఆ నేను, అది అసలైన నేను. ఇటువంటి నేనే కుక్కలోనూ పిల్లులోనూ సకల ప్రాణులలోనూ ఉంటుంది. మన తిట్టివాడి యందు కూడా ఇటువంటి నేనుయే ఉంటుంది. వీడిని తిట్టాలి అనుకుని వస్తాడు, ఆ తిట్టాలి అనుకున్నది మనస్సు, దాని వెనకాల ఏముంటుంది సాక్షి, మనలో ఉన్న సాక్షియే అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ముందు తన యొక్క స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. చేతయిత, చేతయిత అని ఇంకో విశేషణం ఉంది. చేతయిత అంటే ప్రవర్తింపజేసేది. ఇప్పుడు ప్రత్యయములను ప్రకాశింపజేసేది చైతన్యమే, ఆత్మచైతన్యమే. చైతన్యం ఉండబట్టే ప్రత్యయాలు ప్రకాశిస్తున్నాయి. చైతన్యం లేకపోతే ప్రత్యయాలు ప్రకాశించనే ప్రకాశించవు. మనస్సు సంకల్పిస్తోంది అంటే దానికి ఆ బలం, దానికి ఆ శక్తి, ఆ సాక్షి చైతన్యం నుంచే వచ్చింది. కాబట్టి ఇప్పుడు సినిమా తెర మీద ఉండే నాయకుడు గెంతులు వేస్తున్నాడంటే వాడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రకాశం నుంచే వచ్చింది. వాడి గెంతుల్ని ఎవడు ప్రకాశింపజేస్తున్నారు? ఆ ప్రకాశమే ప్రకాశింపజేస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఆ ప్రకాశం ఏం చేస్తుందన్నమాట, వీడి గెంతులు వేయడానికి కావలసిన శక్తిని ఇచ్చి ఆ గెంతుల్ని ప్రకాశింపజేస్తుంది. గమనించారా? కాబట్టి సాక్షి అంటే అదేదో డల్ అని అనుకోకూడదు. సాక్షి ఈజ్ నాట్ డల్. సాక్షి ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్. ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ బట్ మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే సాక్షి దేనిని దర్శిస్తూ ఉంటుందో సాక్షి చైతన్యము, దానికి కావలసిన శక్తిని కూడా సాక్షి చైతన్యమే అనుగ్రహిస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? విట్నెస్సింగ్ అండ్ ఇల్యూమినేటింగ్ అవేర్నెస్, విట్నెస్సింగ్ ఎంపవరింగ్ ఇల్యూమినేటింగ్ అవేర్నెస్, అది సాక్షి అంటే ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్. మీరు సాక్షిగా చూసినప్పుడు మనస్సుకు కావలసినటువంటి శక్తి అంతా కూడా నా ఆ సాక్షి నుంచే వస్తుంది. మనస్సు ప్రత్యయములను యొక్క ప్రకాశం అంతా కూడా సాక్షి నుంచే వస్తుంది. కాబట్టి సకల ప్రత్యయ సాక్షిభూత చేతయిత కేవల నిర్గుణ. మరి ఇంత పవర్ని ఇస్తున్నప్పుడు తన యందు ఎవరా ద్వైతము భేదము అనుభవానికి వస్తుందా అంటే నో. కేవల నిర్గుణ. గుణములు అంటే సత్వరజస్తమో గుణములు, అవి గుణములు అంటే అభిప్రాయం. ప్రతి గుణములు అంటే ఇంకా మన లోకంలో ఉన్న గుణాలన్నీ అవి కాదు, అసూయ దయ ఇలాంటివి కాదు, మంచి కాదు చెడు కాదు, ఆ గుణాలు వేరు, ఆ గుణముల ప్రసక్తి వేరు. నిర్గుణ అంటే ప్రత్యయములన్నీ కూడా, మన మనస్సులో వచ్చే ప్రత్యయములన్నీ కూడా మూడు రకాలుగా ఉంటాయి. సాత్విక, రాజస, తామస ప్రత్యయాలు.
అడిగే సుఖ దుఃఖమోహాత్మక ప్రత్యయములు అంటారు. ఈ ప్రత్యయములను ప్రకాశింపజేయుటయే తప్ప ఆ గుణములను తన నెత్తి మీద వేసుకోవడం అన్నది చైతన్యానికి ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ దీపం ఉందనుకోండి, ఇక్కడ వెలుగు అక్కడ నీడ, రెండింటిని నీడను కూడా దీపమే ప్రకాశింపజేస్తుంది. దీపం అర్పిస్తే అది నీడని మీకు తెలియనే తెలియదు. కాబట్టి నీడని వెలుగుని దీపమే ప్రకాశింపజేస్తుంది. కానీ వెలుగు యొక్క వెలుగు ధనము, నీడ యొక్క చీకటి ధనము అవి దీపానికి రావు, అలా ప్రకాశ రూపంగా ఉంటుంది. అగో అది సాక్షి చైతన్యము, కేవలము నిర్గుణము. ఇప్పుడు సకల ప్రాణుల యందు అదే చైతన్యం ఉంటుంది. ఇప్పుడు పశువు ఉందనుకోండి, ఆ శ్లోకంలో కూడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, అది రజో సత్వగుణం. అది మీరు భాష్యం చూస్తే తెలుస్తుంది, అది సత్వగుణం. గవిహస్తిని రజోగుణం, శునిచైవశ్వపాకే చ తమోగుణం. కుక్కని కుక్కని పాలించేవాడిని తమోగుణంలో పడేసారు తీసుకెళ్ళి, తమస్సే కదా అది. సో ఇవి ఈ మూడు గుణములు వేరుగా ఉన్నాయి, కానీ ఆ గుణములను ఉపాధిగా కలిగి ఉండే చైతన్యం అన్నింటిలోనూ సమానంగా పండిత సమదర్శిన. కాబట్టి ఆ సాక్షి చైతన్యము సమము. అనేనైవ స్వరూపేణ అవ్యక్తాదీనాం స్థావరాంతానాం అహమేవ ఆత్మా. ఇది నా స్వరూపమైనప్పుడు, అంటే కార్యకరణ సంఘాతమునకు వ్యతిరిక్తముగా సకల ప్రత్యయ సాక్షి కేవలము నిర్గుణము అయినటువంటి శుద్ధ చైతన్యము నా స్వరూపమైనప్పుడు మాత్రమే నేను సకల ప్రాణుల యొక్క ఆత్మను కాగలుగుతాను. లేకపోతే ఎలా అవుతాడు? ఈ దేహమే నేను అనుకున్నవాడు ఇంకోహడికి ఆత్మ ఎలా అవుతాడు? ఇంకోహడికి ఆత్మ అయ్యే ప్రసక్తే లేదు. సో కనుక సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపము కూడా నేనే, అహం ఆత్మ. ఎందుకు అనేన స్వరూపేణ, ఈ స్వరూపముచే సకల ప్రాణులలో ఉండే సారము నేనే. ఆత్మ అంటే సారహ అనర్థం కూడా గలదు, అలా చెప్తారు. సో ఇప్పుడు సకల ప్రాణులు అంటే, ఇప్పుడు హిరణ్య గర్భుడు ఉన్నాడు, హిరణ్య గర్భుడిని తీసుకుంది, ఆయన యొక్క రూపం ఏమిటి అంటే మహత్తత్వము, అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఆయన యొక్క ఉపాధి. తర్వాత ఆయన యొక్క స్వరూపం ఏమిటి అంటే ఆయన మనస్సులో సంకల్పం కలుగుతుంది. ఏమని, బహుశ్యాం ప్రజా ఏది, నేను అనేకం అవుతాను సృష్టి చేస్తాను అని సంకల్పం కలుగుతుంది. అంటే అప్పుడు ఆయన కర్త అయిపోయాడు అనుకోండి, ఆయన జీవుడే, ఆయనకి ప్రథమ జీవ అని పేరు. ప్రథమ జీవుడు, మొదటి జీవుడు, కర్త ఏడంటే జీవుడే ఇంకా. కానీ ఆయన తెలుసుకుంటాడు, ఓహో నేను కర్త కాదు, ఈ సృష్టి చేయాలనే సంకల్పమునకు నేను సాక్షిని అని తెలుసుకుంటాడు. తెలుసుకుంటాడు, అహం బ్రహ్మాస్మి ఇది అవేత్ అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాడు అంటే ఆయన ఏమిటైపోతాడు? ఇప్పుడు సకల బుద్ధి ప్రత్యయ సాక్షిభూత చేతయత కేవలో నిర్గుణ అవుతాడు. అది నేను కూడా అదే. కాబట్టి హిరణ్య గర్భుని ఆత్మ కూడా నేనే. ఏ ఆత్మ నేనో అదే ఆత్మ హిరణ్య గర్భుడికి. ఓ చెట్టు ఉంటుంది, చెట్టుకి అదేం చేస్తుందంటే ఇటువైపు ఎండ ఉంది, ఇటువైపు నీడ ఉందనుకోండి, ఈ నీడ వైపు మనకు వద్దని అటు అటు సాగుతుంది, అది అటు అలా రీచ్ అవుతూ ఉంటుంది కొమ్మలతో. అంటే దాని లోపల చైతన్యం ఉండబట్టే కదా మరి అలా చేస్తుంది అది. ఆ చైతన్యమునకు కూడా ఏదో కొన్ని చాలా అస్పష్టంగా ఉంటుంది ఆ చైతన్యం, తమోగుణ ప్రధానంగా ఉంటుంది. ఆ తమోగుణాన్ని మీరు తీసేసారనుకోండి ఆ చైతన్యంలోంచి, శుద్ధ చైతన్యం అనుకోండి, అది ఆ చైతన్యానికి మీకు తేడా అయ్యాలి. కాబట్టి చెట్టు చేమల యందు కూడా అదే ఆత్మ గలదు. అంచేతనే అలా ఖాళీగా ఉండి చెట్టుని అలాగా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, దాన్ని పాడు చేయకూడదు. నేను పండితుడితో నడుస్తున్నా, ఆయనకి పళ్ళు కుట్టుకుందుకు ఒక పుల్ల కావాల్సి వచ్చింది. పళ్ళ మధ్యన ఏవో పడతాయి, అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, వాటిని డిస్లాడ్జ్ చేస్తే కానీ కంఫర్ట్ ఉండదు. ఓ పుల్ల కావాల్సి వచ్చింది. ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయిగా, కొబ్బరి చెట్ల మధ్యలో వెళ్తున్నాము. ఒక కొబ్బరాకు వస్తే పొల్ల వస్తుంది కదండి, ఫ్రెష్గా కూడా ఉంటుంది. అయితే ఎండిన కొబ్బరాకు కావాలి ఆయనకి, అంటే పచ్చి కొబ్బరి పొల్ల కూడా, పచ్చి కొబ్బరి పొల్ల కూడా ఉపయోగపడుతుంది, ఉపయోగపడదని కాదు.
ఆ చెట్టు ఆకు పచ్చి ఆకును మనం లాగడం ఎందుకని. కాబట్టి కొంత దూరం వెళ్ళేప్పటికి ఓ ఎండు ఆకు కనపడింది, అప్పుడు దాంట్లోంచి ఓ పుల్ల తీసుకో. అంటే అంత సెన్సిటివ్గా మనం ఉండగలుగుతాం. ఎందుకని అంటే దాని ఎందు కూడా అదే ప్రాణశక్తి, అదే చైతన్యము గలదు. నాకు దానికి తేడా ఉంది. సపోజ్ ఎవడైనా వచ్చి నా వేలుని ఇలా విరిచాడు అనుకోండి, నాకు డూ ఐ లైక్ ఇట్? లేకపోతే ఇలా గిల్లాడు అనుకోండి, డూ ఐ లైక్ ఇట్? నో. సో ఐ షుడ్ నాట్ డూ ద సేమ్ థింగ్ టు ది ట్రీ. ఆత్మభావం ఒక్కటే. సో అంత ఆ లెవెల్ దాకా బ్రహ్మదేవునితో మొదలుపెట్టి ఈ చెట్టు చేమల వరకు కూడా సకల ప్రాణుల యందు ఏ చైతన్యం ప్రకాశిస్తూ ఉన్నదో అది నా స్వరూపము అని కూడా వీడు దర్శిస్తాడు. సర్వభూతేషు చాత్మానం. అంటే అలాగే ఉంటుంది కథ. ఆయన సంకల్పిస్తాడు, సంకల్పించి జగత్తును సృష్టిస్తాడు. ఆ తర్వాత భయపడతాడు. సంకల్పించినప్పుడు ఇంకా సృష్టికి ముందు భయపడతాడు. సో అభిభేత్ భయం వస్తుంది, ఈ దిక్కుబలను ఒక్కడే ఉన్నానే అని భయం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆలోచించుకుంటాడు, ఒక్కడే ఉంటే భయం ఎందుకు? ఒకటి కాకుండా ఇంకొకటి ఏదైనా ఉంటే భయం తప్ప ఒక్కడే ఉంటే భయం ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఒక్కడే ఉంటే భయం ఉంటుందా? భయం ఉండదు. కాదండి, నాకు ఒక్కడే ఉంటే భయం ఉంటుందంటే భయం ఎందుకు వచ్చింది? ద్వితీయాద్వై భయం భవతి, అక్కడ ఉపనిషత్తులోనే ఉంటుంది. రెండోది ఒకటి ఉండాలి. అంటే వీడు ఊహించుకో ఇంకేదైనా ఉందేమో అది ఇకుమాలింది అని భయపడ్డాడు. భయపడి ఆలోచించుకుంటాడు, అరే ద్వితీయము లేదుగా, నేను ఒక్కడేగా ఉంటా, నాకు ఇంకా భయం ఎందుకు అనుకుంటాడు. అంటే మరి భయపడ్డాడంటే జీవుడే కదా. కాబట్టి భయము అన్నది ఆయనకు ఉన్నది కనుక, భయపడ్డాడు కనుక, నేను చేస్తాను అనుకున్నాడు కనుక జీవుడే. ఆయన కూడా జీవుడి కింద వేసేసారు వీళ్ళు లెక్క. ఆయన ప్రథమ జీవుడు అని వేశారు. రుద్రాధ్యాయంలో నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ అని ఉంటుంది. ఆయన జ్యేష్ఠుడు, మనం కనిష్ఠులు. అది దారి కథ. ఎనీవే, కాబట్టి హిరణ్య గర్భునితో మొదలెడి స్థావరాంతము చెట్టు జామలతో అంతమయ్యే సకల ప్రాణుల యొక్క ఆత్మ చైతన్యం ఏది గలదో అది నేను అనే ఆత్మచైతన్యం ఒక్కటే, వేరు వేరు కాదు. ఇప్పుడు దీనికి ఇంకో దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు డాగ్ హౌస్ అని ఉంటుంది, సారీ మిర్రర్ హౌస్ అని ఉంటుంది. ఋషికేశ్లో ఉందని అన్నారు పూజ స్వామిజీ ఎప్పుడో ఒకసారి. మిర్రర్ హౌస్, మిర్రర్ హౌస్లోకి అంటే చుట్టూ మిర్రర్స్ ఉంటాయి. దాంట్లో శ్రీశైలంలో ఉందా ఈ దేవాలయం వాళ్ళు పెడతారు, అద్దాల మండపం అని పెడుతూ ఉంటారు. ఎవడో ఒకడు మొదలుపెట్టాడు, ఆ మధురైలోనో ఎక్కడో మొదలుపెట్టాడు. మొదలుపెడితే మేమేం తక్కువ తిన్నామా, మా దగ్గర ఫండ్స్ బాగా ఉన్నాయని ప్రతివాడు దాన్ని కడుతూ ఉంటాడు. ఈ టెంపుల్లోనే, గణేష్ టెంపుల్లోనే పెట్టారు. మధురై నుంచి వచ్చింది ఈ కష్టం. అంటే చుట్టూ అద్దాలు పెట్టడం, దేవుడి దిశలు మధ్యలో కూర్చోబెట్టడం, ఒక పావుగంట సేపు కూర్చోబెట్టి కొంత ఏవో పురుష సూక్తం, వీళ్ళకి వచ్చిన సూక్తాలు ఏవో ఉంటాయి. ఆ పురుష సూక్తం కావడం, పురుష సూక్తానికి దానికి సంబంధం లేదు. ఒక ఏదో సూక్తం ఏదో చదువుతున్నారు అక్కడికి. బాపల్ల సోమయాజులు గారని ఓ సోమయాజులు గారు వచ్చి వేద పండితుడు, ఆయన శ్రౌత విద్వాంసుడు. ఆయన వచ్చాడు, వచ్చి ఎవర్రా మీరు ఈ సూక్తం ఇప్పుడు ఎందుకు చదువుతున్నట్టు అని అడిగాడు. అడిగితే ఎవరు మాకు తెలియదు, ఏదో ఒకటి చదవాలి కాబట్టి చదువుతున్నామని చెప్పాడు. మీ తలకాయ ఊరుకోండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ సూక్తానికి సందర్భం ఉండాలండి, ఊరికే పిడుక్కి బియ్యాలకి ఒక మంత్రం. దేవుణ్ణి ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఇలా ఊపుతూ ఉన్నాం, సహస్ర శీరుష ఏమండి దీనికి దానికి ఏమైనా పోలిక? ఏదో ఏదో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ కనెక్షన్. ఏదో బాధరాయన సంబంధం అనేది ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ అద్దాల మండపంలోకి, అద్దాల మండపం అంటే పెద్దది, దేవుడు అక్కడ పెట్టడం మళ్ళీ సేవ, ఆర్జిత సేవ ఇలా పోతూ ఉంటుంది. ఎనివే మండపం ఉంటుంది, దాంట్లోకి ఒక కుక్కని ప్రవేశపెట్టండి. ఈ దృష్టాంతం నాకు ఇష్టం, ఐ లైక్ ఇట్ బికాస్ ఇట్ కన్వేస్ ది మెసేజ్ వెరీ బ్యూటిఫుల్లీ. ఒక పాయింట్ అని బాగా చెప్తుంది. కుక్కని ప్రవేశపెడితే ఆ కుక్క ఇలా చూస్తుంది. కుక్క ఎంతసేపు డౌట్ఫుల్గా చూస్తుంది, దానికి టెరిటోరియల్ ఇన్స్టింక్ట్ ఎక్కువ. ఇగో ఇది నాది అనే అభిమానం కుక్కకి ఎక్కువ. అంచేతనే మనుషులు కూడా అలాంటి అభిమానం పెట్టుకుంటే వాడి బుద్ధి కుక్క బుద్ధి అంటారు. ఇది నాది, నా గుర్రుగా చూస్తుంది, గుర్రు అంటుంది కూడా అది అంటూ ఇలా చూస్తుంది. చూసేప్పటికీ దానికి
వందలాది కుక్కలు కనపడతాయి. అమ్మ బాబా ఇవన్నీ కూడా నా టెరిటరీలోకి వచ్చేసేయని భవ్వు అంటుంది. ఆయనకి అవన్నీ తిరగబడి భవ్వు అంటాయి. ఆయన అయ్యో ఈ కుక్కలు చూడు నా టెరిటరీలోకి రావడమే కాకుండా నన్ను అటాక్ చేస్తున్నాయి నిందిస్తున్నాయి అనుకుంటున్నది అనుకుని ఇలా జంప్ చేస్తుంది. భో భవ అవన్నీ కూడా జంప్ చేస్తాయి. చేసేవాడు భయపడి వెళ్ళి వెనక్కి వస్తుంది. ఇది వెనక్కి వచ్చేవాడికి అవన్నీ వెనక్కి వెళ్తాయి. ఆఖరికి దీనికి అర్థమైపోతుంది. ఇప్పుడు నా టెరిటరీని ఆక్రమించడానికి చాలామంది శత్రువులు వచ్చేసారు అని వీడికి అర్థమైపోతుంది. కుక్కకి వీళ్ళందరినీ తరివేయాలి అని ఇంకా రవడం ప్రారంభం. అరిచి 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 మీరు కనుక దాన్ని వెనక్కి తీయకపోతే ఆ గ్లాస్ హౌస్లో అది చచ్చిపోతుంది. పడి చచ్చిపోతుంది. అరిచి అరిచి చచ్చిపోతుంది. ఏమండి మనిషి ఇంతకంటే తేడా ఏమీ లేదు. మనిషి వస్తాడు ఇది నాది నాది అని ఇలా చూస్తూ ఉంటాడు గుర్రుగా. వీడు వీడి భార్య కలిసి వెళ్తూ ఉంటారు. వాడెవడో వీడి భార్య కేసు చూసాడు వీడి ఎందుకు చూస్తున్నాడు నా భార్య కేసును వీడు చూసా ఆ సీటేజ్ ఐటోళ్ళు సరిగ్గా అదే బుద్ధి. వీడు శత్రువు వీడు మిత్రుడు అని అలా చూస్తాడు. ఆ కుక్క చూడాల్సిన పద్ధతి ఏమిటి సార్? సపోజ్ ఆ కుక్క వేదాంతం తెలుసుకున్న కుక్క అనుకోండి. అప్పుడప్పుడు పాఠం చెప్తూ ఉంటే కుక్కలు వచ్చి కూర్చుంటాయి. ఎప్పుడన్నా మీరు ఎరుగుదిరాది ఓ కుక్క ఉంది నేను ఎక్కడో పాఠం చెప్పేవాడిని. అది నేను పెద్ద పొరపాటు చేశాను. అదేమిటంటే నా చేతిలో ఏదో ఉంటే అది కొంత నోట్లో వేసుకోబోయి అదేమో కనపడితే అది నాకేసి అలా చూసింది. సరే చూస్తోంది కదా అని దానికి ఇచ్చాను. ఇస్తే అది మహానందంగా భక్షించేసింది. దాంతో దానికి నా యందు ఒక ప్రీతి కలిగింది ఆ కుక్కకి. నేను మామూలుగా వెళ్ళి స్టేజ్ మీద కూర్చుని పాఠం చెప్తుంటే అది అలా మెల్లగా వచ్చి అక్కడ కూర్చుని వినేది పాఠం వినేది. దానికి సపోజ్ వేదాంతం అర్థమైంది అనుకోండి. కుక్కలు కూడా వింటాయి వింటాయని మనం ఊహిస్తాం. అది విందా పెట్టిందా మనం ఊహిస్తాం. అయితే భక్తులు ఏమంటారంటే ఏదో పూర్వజన్మలో ఏదో సుకృతం చేసి వేదాంతం వింటోందని నేను కూడా అంటారు. సరే మనం సంతోషించవచ్చు కాదంటే కాదంటే బట్ ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. అది ఊరికే అలాగే నేను ఇచ్చిన బ్రెడ్ ముక్క ఉండే ఒక అభిమానంతో అక్కడ కూర్చుంది. కూర్చుని అలా చూస్తూ ఉంటుంది. అలా సపోజ్ వేదాంతం విందనుకోండి అర్థమైందనుకోండి దానికి దాన్ని గ్లాస్ హౌస్లో ప్రవేశపెడితే చూస్తుంది. ముందు కొంచెం డౌట్ వస్తుంది ఇన్ని కుక్కలు ఉన్నాయి ఇవన్నీ నా స్వరూపమే నేను ఏదో ఇవన్నీ కూడా అదే నా సారమేమి ఈ ప్రతి కుక్క యొక్క సారం కూడా అదే అనుకుని అలా కామ్గా చూస్తుంది. చూసేప్పటికి వాళ్ళు ఆ కుక్కలన్నీ ఎలా చూస్తాయి దీనికేసి కామ్గా చూస్తాయి. విశ్రాంతిగా కొంతసేపు ఉండి బయటకు వస్తుంది. ఇది వేదాంతము యొక్క సారము తెలుసున్నవాడు ఇలా ఉంటాడు. అర్థమైందండి నేను చెప్పిన దృష్టాంతానికి పాఠానికి ఏమైనా పోలికి ఉన్నట్టు అనిపించిందా లేకపోతే సెపరేట్గా అనిపించిందా? మరి అది దట్ ఈస్ ది థింగ్. వెరీ లౌడ్ అండ్ క్లియర్. కాబట్టి వీడు శత్రువు వీడు మిత్రుడు అని అలాగే అనుకోకూడదు. అందరూ ఆత్మస్వరూపులే. చెట్టు చేమలతో సహా ఆత్మస్వరూపులే. అలాగే ఆత్మస్వరూపులేని వీధిలో కుక్కలను ఎత్తి మీద ఎక్కించుకోక్కర్లేదు. అలా వదిలేయటమే దృష్టి. వ్యవహార భూమి తత్వభూమి అని రెండు ఉంటాయి. తత్వభూమిలో అందరూ ఆత్మస్వరూపులే. వ్యవహార భూమిలో మనకు ముక్కు ముఖం తెలియని వాళ్ళని వెళ్ళి మనం ఏం కౌగులించుకోము. ఎవరైనా తెలుసున్న వాళ్ళకి మనం ఏదైనా సర్వీస్ చేయాల్సి వస్తే చేస్తాము, ప్రేమగా ఉంటాము. తిట్టిన వాడిని కూడా ప్రేమించడం అభ్యాసం చేస్తాము. సమత్వ బుద్ధిని కలిగి ఉంటాము. పశుపక్ష్యాదుల యందు ప్రేమను కలిగి ఉంటాము. ఏ ప్రాణికి ఇసుమంత కూడా హానిని చేయకుండా ఉంటాము. ఇది వ్యవహార భూమి. తత్వభూమి ఎలా ఉంటుంది? సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ చైతన్యము గలదు. ఓ మహాత్ముడు నావ దాటుతున్నాడు ఇటు నుంచి అటు నదికి అవతలకి దాటుతుంటే దాంట్లో నలుగురు రౌడీలు ఉన్నారు. అప్పటికే వాళ్ళు ఈయన్ని పరిహాసం చేయడం మొదలుపెట్టారు. కాషాయం వేసుకున్నాడు, ముష్టి ఎత్తుకుంటాడు, లేకపోతే చేతగానివాడు ఏదో పరిహాసం. రౌడీలకి ఏముందండి? రౌడీలకి రీజను రైమో ఏముండక్కర్లేదు. ఒకడు ఈయన కమండలం తీసి నదిలో పడేశాడు, ఆయన ఊరుకున్నాడు. ఈయన కట్టే దండ ఉంటే అది పడేశాడు, అది ఊరుకున్నాడు. ఇంతట్లో ఒక ఆకాశవాణి అంది, హే సాధో
ఈ దుష్టులు నిన్ను వచ్చి నీకు చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని చూడలేకపోతున్నాను నేను, నిన్ను ఆవుల ఒడ్డుకి నేను సుఖంగా చేర్చి ఈ పడవ మునిగిపోయేట్లా చేస్తాను, ఈ దుష్టులందరూ నదిలో పడిపోయి చచ్చిపోతారు, నా పడవను తలకిందులు చేసేస్తా, నిన్ను మాత్రం ఒడ్డు మీద దింపుతా అని ఆకాశవాణి అంటుంది. అంటే ఆయన అంటాడు, అబ్బే అలా వద్దు, పడవని తలకిందులు చేయవద్దు, వాళ్ళ బుద్ధిని తలకిందులు చేయి, ఇప్పుడున్న బుద్ధిని రివర్స్ చేసి రాజస తామస బుద్ధిని సాత్విక బుద్ధిగా చెయ్యి, అంతే నేను కోరిది అంటాడు ఆయన. సో ఆ విధంగా ఉంటుంది. ఎవరైనా మనని తిడితే భగవంతుణ్ణి వీడికి మంచి సద్బుద్ధి కలుగుగా కానీ ప్రార్థించడమే తప్ప తిట్టిన వాడిని ఇతరముగా భావించరాదు, వాడు ఆత్మస్వరూపుడే. అదే సంగతి. సర్వభూతేషు చాత్మానం నిర్విశేషం యస్త్వను పశ్యతి. విశేషం అంటే తేడాలు, తేడాలు కనపడుతూ ఉంటాయి, కంటికి తేడాలు కనపడుతూ ఉంటాయి, ఆత్మస్వరూపంలో తేడా ఉండదు. కాబట్టి మీరు మీ దృష్టి ఎక్కడ ఉన్నది అన్నది. ఇప్పుడు అనేక ఆభరణాలను చూస్తున్నారు, ఒక అమ్మాయి అనేక ఆభరణాలను చూస్తోంది, చందన బ్రదర్స్కి వెళ్ళి అనేక ఆభరణాలు చూస్తోంది, చూస్తుంటే ఆవిడికి అన్నీ విశేషంగా కనపడతాయి. విశేషం అంటే తేడాలు తేడాలుగా కనపడతాయి. ఇవి నెక్లెస్లు, ఇవి కంకణములు, మళ్ళీ నెక్లెస్ల్లో కూడా ఇది కొంచెం ఫ్యాషన్, మోడర్న్ ఫ్యాషను, ఇది కొంచెం ఓల్డ్ ఫ్యాషను. అంటే ఇలా గుండ్రంగా పువ్వులు పువ్వులుగా గీతలు లతల కింద ఉన్నట్లయితే ఓల్డ్ ఇండియన్ ఫ్యాషన్, అమెరికన్ ఫ్యాషన్ ఎలా ఉంటుంది, ఇలా ఓ గీత కింద ఉంటుంది, ఇంకేముండదు. అలాగేదైనా ఉంటే కొంత మోడర్న్ ఆర్ట్ కింద ఉంటుంది ఆ డిజైన్ ఆఫ్ ది నెక్లెస్, అలా ఉంటే ఇది మోడర్న్ ఫ్యాషన్ అని అన్ని విశేషాలు కనపడతాయి, కనపడతాయి కదా. ఒకసారి నేను చందనా బ్రదర్స్కి వెళ్ళాను కాకినాడలో, నేను కావాలని వెళ్ళానా, ఎక్కడికో భిక్షకు వెళ్తుంటే ఆయన చందనా బ్రదర్స్ చూపిస్తాను అన్న లోపలికి దారి తీశాడు. సరే కదా పదా అని వెళ్ళాం. వెళ్తే అక్కడ ఆభరణాలు అన్నీ ఉన్నాయి, అన్నీ నాకు అన్నీ బంగారంగానే కనపడదు, ఇది బంగారమే, అది నాకు విశేషమే కనపడలేదు, నిర్విశేషం. మీరు ఏదైనా ఆభరణం కావాలంటే ఏమక్కర్, మీకు మెళ్ళకు మంచిది ఏమక్కర్లేదు. అప్పుడు ఏదో ఒకటి మీరు తీసుకువెళ్ళాలి అంటే ఏదైనా వాళ్ళ దగ్గర షాల్ ఉంటుంది కదా, ఓ షాల్ తీసుకొచ్చి నా బుధమే పాలసెట్ నేను తీసుకోలేకపోవచ్చాను. కాబట్టి బయట ఎవడో బెచ్చగాడు ఉంటే వాడికి ఇచ్చారు ఆ షాల్. ది పాయింట్ ఈజ్ విశేషం కనపడిందా లేదా. నాకు కనపడలా విశేషం కనపడ. అక్కడ ఐదు ఉన్నాయి ఇలా వరుసగా గ్లాస్ కేసెస్ ఐదు ఉన్నాయి, ఐదింటి నిండా ఆభరణాలు పేర్చి ఉన్నాయి, నాకేం విశేషం కనపడలా. అన్నింటి ఎందు ఒకే బంగారం కనపడింది. అక్కడికి అమ్మాయిలు లేడీస్ వస్తారు, వాళ్ళకి ఏం కనపడుతుంది, విశేషమే కనపడుతుంది. కాబట్టి మీరు విశేషాన్ని చూస్తారా, విశేషములకు అతీతమైన తత్వాన్ని చూస్తారా, దాన్ని బట్టి ఉంటుంది నిర్విశేషం. ఇప్పుడు కుక్కను, కుక్క మన మనుషుని చూశారనుకోండి, వీడి మంచి బుద్ధి కాదు వంకర బుద్ధి అని తెలుస్తూ ఉంటుంది, వంకర బుద్ధి అని తెలుస్తుంది. ఎందుకంటే మనని చూస్తుండగానే మన ఏదో చేసేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు, సరే వీడిది వంకర బుద్ధి అని తెలుస్తూ ఉంటుంది. కానీ వంకర బుద్ధి అన్నది విశేషం, మనం కొంత సద్బుద్ధితో ఓపెన్ మైండ్తో మనం ఉన్నాం, వాడు వంకర బుద్ధిని కలిగి ఉన్నాడు తెలుస్తూ ఉంటుంది వాడి ప్రవర్తనని బట్టి. కానీ ఆ తేడాన్ని చూసి ఊరుకుంటారా, తేడాన్ని మాత్రమే చూశారనుకోండి, వాడు ఎందు శత్రుభావన కలుగుతుంది. తేడా కాకుండా ఆ తేడాలు ఉన్నమాట వాస్తవం, తేడాలు కనబడుతూ ఉన్నవి, కానీ తేడాల వెనుక తేడాలు లేని తత్వము కాదు నిర్విశేషం, అదే ఆత్మచైతన్యం. అంటే ఎలా అనిపిస్తుందంటే ఓర్ వెళితేస్తుంది, ఆ మనస్సు ఎలా ఉందో చూడండి, వీడి మనస్సు ఆత్మదే కానీ మనస్సు మాత్రం చాలా కలుషితంగా ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది. ఆత్మైతే అదే వాళ్ళే, వాడి కాలుష్యం వాడే అనుభవిస్తాడు, మన ఏం చేస్తుంది ఆ కాలుష్యం. ఇప్పుడు వాడి మనస్సులో కాలుష్యం ఉంటే మనకేమిటి సమస్య, అది వాడే ఆ దుఃఖాన్ని వాడే పొందుతాడు, కాబట్టి అది సమస్య కాదు. ఆ కాలుష్యం వెనుక ఉన్న చైతన్యంలో తేడా ఏమీ లేదు, నిర్విశేషం. ఆ విధంగా దర్శించాలి. సో సుహృన్ మిత్రార్ యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశేషియతే. గీత సంథింగ్ స్పెషల్, భగవద్గీతను మించింది లేదు. సో ఎంత ఎంత లిస్ట్ ఇచ్చారు చూడండి, సుహృత్ మిత్ర హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధు, ఏడు రకాల మనుష్యులు, సాధుషు పాపేషు,
ఇంకో రెండు కలుపుకోండి, తోమ్మండుగురు అందరి ఎందు సమబుద్ధి, సమానమైన బుద్ధి అంటే నిర్విశేషమైన ఆత్మచైతన్యాన్ని దర్శించే బుద్ధి, అది సమబుద్ధి. సో సమబుద్ధి విశిష్యతే, అటువంటి బుద్ధి గలవాడు చాలా స్పెషల్గా ఉంటాడు, సామాన్యుడు కాదు మహాత్ముడు అనే అభిప్రాయం. సో నిర్విశేషం ఎస్తు అనుపశ్యతి తతోన విజుగుప్సతే దగ్గరకు వచ్చాం, అయిపోయింది ఆ మంత్రం. అప్పుడే ఎవడైతే అలా దర్శిస్తాడో తత అంటే ఆ దర్శనము వలన నా విజుగుప్సతే. విజుగుప్సతే అనే పదానికి రెండు రకాలుగా అర్థం. ఒకటి ఏమిటంటే ఎవళ్ళయందు ఏహ్యభావము ఉండదు, ఏహ్యభావం అనేది. ఇప్పుడు పిల్లలు వస్తారు, కొంతమంది మంచి చక్కగా శుభ్రంగా స్నానం అది చేసి వస్తారు, అదో చాక్లెట్ పుచ్చుకుపోతారు. కొంతమంది పిల్లలు వస్తారు, స్నానం ఉండదు నామ ఉండదు వాసన కొడుతూ ఉంటాడు, అయినా ఏహ్యభావం ఉండరాదు. ఎందుకంటే పిల్లలు అది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఏహ్యభావం ఉండదు వాడికి, ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నా అభిప్రాయం కాదు. ఏహ్యభావము ఉండదు, జుగుప్స ఉండదు. వాడు కూడా ఆ చాక్లెట్ ఇచ్చి చెప్పాలి, అరే ఈ పైన స్నానం చేయకుండా వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ ఇవ్వను పో అని చెప్పాలి. అప్పుడు ఇంటికి వెళ్ళి తల్లితో చెప్తాడు, అప్పుడు ఆ తల్లి తెలుసుకుంటుంది, తెలుసుకుని వాడికి చక్కగా పొద్దున్నే స్నానం చేయించిన చేస్తుంది. అలాగా మనం ప్రేమగానే ఉండాలి తప్ప జుగుప్స అనేది పనికిరాదు. అలాగే ఇప్పుడు ఎక్కడికైనా కారులో వెళ్ళాం ఒక చోటకి భిక్షకి, 20 మైళ్ళు నడుపుకుని కారులో వెళ్ళాం, కాకినాడ నుంచి ఎక్కడికో భిక్షకు వెళ్ళాం. వెళ్ళినప్పుడు లోపల టేబుల్ అది వేసి పీటాను వేసి పీటాను అరిటాకు ఏమండవు నా వల్ల కాదు పెట్టి కూర్చుని నడుపు మోకాలు లేదు, వీటిలో టేబుల్ తగుంది ఆ ప్రైవేట్ టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద కూర్చుని టేబుల్లో 3 కుర్చీలు వేస్తే కూర్చుని ఇంకో కుర్చీ ఇంకో చోటు ఖాళీ ఉంది ఇంకో కుర్చీ లాగాను నేను వేసే నన్ను తోలుకొచ్చాడు చూడండి డ్రైవర్ రారా ఇలా కూర్చోరా తమ్ముడు అని వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కాదనలేరు కదా, ఓడించారు అందరం కలిసి భోజనం చేశాం. అలా ఓసారి అయింది. ఇంకోసారి ఏమైంది, నేను భిక్ష లోపల చేస్తున్నాను, అతనికి బయట కూర్చోబెట్టి భోజనం పెట్టారు, అతను అది భోజనం చేశాడు, నేను మనస్సులో చాలా ఫీల్ అయ్యాను. అయ్యో పాపం మనతో పాటు వచ్చినవాడు అతనికి బయట పెట్టడం మనకి లోపల పెట్టడం ఈ తేడా ఎందుకు చేయాలి వీళ్ళు. నేనంటే వాళ్ళకి ఆదరాతిశయం, అటువంటి ఆదరం అతని మీద కూడా ఉండాలి. పోనీ అంత ఆదరం కాకపోయినా అట్లీస్ట్ అంతలా డిస్క్రిమినేట్ చేయకూడదు కదా. అంటే చిన్న జుగుప్స అంటే వీడు తక్కువ వాడు అనే భేద బుద్ధి వచ్చేసింది కదా, చాలా తప్పది. అందరి ఎందు సమానమైన ఆత్మభావాన్ని కలిగి ఉండాలి. ఓసారి లోపల పెట్టాలా బయట పెట్టాలా అని మీమాంస వచ్చింది, నేనన్నాను మీరు లోపల పెట్టండి బయట పెట్టండి, నేనైతే బయటే భోజనం చేస్తున్నానని చెప్పాను. బయట ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మధ్యన కూర్చొని నేను భోజనం చేస్తున్నాను, నేను అలాగే భోజనం చేశాను వాళ్ళతో, వాళ్ళ మధ్యనే కూర్చుని మిగతా లోపల మడి వాళ్ళందరూ లోపల ఆహితాజ్ఞులు అందరూ లోపల భోజనాలు చేయండి, నేను మాత్రం బయట ఈ పాచి వాళ్ళతోటే నేను భోజనం చేస్తున్నాను, అలాగే చేశాను ఒకసారి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ తక్కువ బుద్ధి జుగుప్స అంటారు, అది ఉండరాదు. తతో నా విజుగుప్సతే, అటువంటి జుగుప్సాభావం ఎవరి ఎందు ఉండదు, అదొక అర్థం. ఇంకొకటి ఈ జుగుప్సతే అన్నప్పుడు అది గుపు రక్షణే ధాతువు, గుపు ఊ అన్నది ద్వర్ణం, గుపు రక్షణే దాని మీద సంప్రత్యయం జుగుప్స అవుతుంది. ఎప్పుడైతే మీరు సంప్రత్యయం చేశారో వెంటనే ద్వత్వం వస్తుంది, గుప్పలా ఇంకోసారి వస్తుంది, గుప్పలా ఇంకోసారి గుప్పు అవుతుంది, ఈ గుప్పులో పు పోతుంది గు మిగులుతుంది, గు కాస్త జూ అవుతుంది, జుగుప్స అయింది చూడండి ఆ సంప్రత్యయం. కాబట్టి సంప్రత్యయం ఇచ్చార్థంలో చేస్తారు అంటే రక్షించుకొనగోరుచున్నాడు. ఇప్పుడు ప్రతివాడు కూడా ఇన్సెక్యూర్గా ఉండి తనను తాను రక్షించుకోవడానికి కోరుకుంటాడు, తనను తాను రక్షించుకొనగోరుతున్నాడు. ఇప్పుడు మనం ఒక జీవితకాలము మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నంలో బతికేస్తాం, మనం మనం కాపాడుకోవాలండి, లేకపోతే ఏమవుతుంది, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏమవుతుంది, ఆ దీపం ఆరిపోతుంది. అలాగే మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎలా కాపాడుకోవాలి, మన శరీరానికి ఎవడో హాని చేయకుండా కాపాడుకోవాలి, మన డబ్బు ఎవడు కాజేయకుండా కాపాడుకోవాలి,
మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అయితే ఎవళ్ళ నుంచి కాపాడుకోవాలి? మనకు ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. అయితే శత్రువులు లేరనుకోండి, అందరూ ఆత్మస్వరూపులే అనుకోండి, అప్పుడేమిటి? ఈ కాపాడుకోవడము, ఈ రక్షణ, రక్షణ పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? ఇన్సెక్యూరిటీ అనే కదా. ఇప్పుడు హృషికేశ్లో సాధు ఒక ఆయన ఉన్నారు, పెద్ద సాధు ఆయన. ఆయన నలుగురు రక్షక భటుల్ని పెట్టుకున్నారు ఆయన. నిజంగా రియల్లీ నేను అడిగాను, మీకు రక్షక భటులు ఎందుకని? నీకేమీ ఉపన్యాసం చెప్పుకుంటావు, అక్కడ విద్యార్థులను పెట్టుకుని అక్కడ ఆ మూల కూర్చుని ఉంటావు. నేను పెద్ద ఆశ్రమం నడపాలి, హృషికేశ్లో ఆశ్రమం నడపాలంటే నలుగురు తక్కువ, ఓ 10 మంది రౌడీలను పెట్టుకోకపోతే ఆశ్రమాలు నడవావు ఇక్కడ అన్నాడు ఆయన. వెరీ ట్రూ. ఈ సమస్య అయోధ్యలో మరీ ఎక్కువ. అఖాడా అని ఉంటుంది, దాని పేరే అఖాడా. అఖాడా అంటే మరి ఆ పదానికి అర్థం ఏంటో నాకు తెలియలేదు, కానీ నాకు ఏమనిపిస్తుందంటే ఏదో కోటగోడలాగా అనిపిస్తుంది ఆ పదం. జుగుప్స అంటే రక్షితం ఇచ్చ, రిరక్ష అంటారు మీరు దాన్ని. మళ్ళీ సన్నంతం చేయాలంటే రిరక్ష ఆ ఇ అవుతుంది. సో ఎనీవే, సో ఆ విధంగా తనని తాను రక్షించుకోవాలి అనే ఇన్సెక్యూరిటీలో మనిషి బతుకుతాడు. ఆ కుక్క దృష్టాంతమే. ఆ కుక్క తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది కదా, వీడు కూడా అలాగే బతుకుతాడు. కానీ ఎప్పుడైతే తెలుస్తుందో ఈ దేహాన్ని ఎవళ్ళు ఏమీ చేసినా ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే మీకు చదివి ఉంటారు, క్రైస్తవుని అరెస్ట్ చేయడానికి ముందు వాళ్ళు 12 మంది పోస్టల్స్ ఉంటారు. వాళ్ళు గార్డెన్ ఒకటి ఉంటుంది, ఆ గార్డెన్లో ఉంటాడు ఆ రాత్రి ఆయన. తెల్లారుజామున వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆ గార్డెన్లో ఉన్నప్పుడు వీళ్ళు అంటారు, అరెస్ట్కి వాళ్ళు వస్తున్నారు, వస్తారు, తెల్లవారితే నువ్వు అరెస్ట్ అయిపోతావు, కాబట్టి మనం మేము మీకు అప్పుడే మేము ఏర్పాటు చేసేసాం అంచెల గుర్రాల మీద మిమ్మల్ని ఈ జెరూసలం నుంచి తప్పించి ఎక్కడికో పట్టుకుపోయి ఏర్పాట్లు చేసాము అని అంటే ఆయన అంటారు, ఒప్పుకోరు, నో ఎఫర్ట్ టు సేవ్ మై స్కిన్, అండ్ సో హీ స్టేస్ దేర్. వీళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తారు. ఈ అపోస్టిల్స్ కర్రలు కత్తులు పట్టుకుని దే వాంట్ టు రెసిస్ట్, నో. అప్పుడు ఆయన అంటాడు, రెసిస్ట్ నాట్ ద ఈవిల్, డోంట్ ట్రై టు సేవ్ యువర్ స్కిన్, నెంబర్ 1 ప్రిన్సిపల్. నెంబర్ 2, రెసిస్ట్ నాట్ యువర్ ది ఈవిల్, ఈవిల్ని రెసిస్ట్ చేయొద్దంటాడు. సోక్రటీస్కి ఆయన జైల్లో పెడితే శిష్యులేమో ఆ మినిస్టర్లకి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఆయన్ని విడిపించేసి పట్టుకుపోవడానికి రాత్రి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తెల్లవారితే ఆయనకి విషప్రయోగం చేత చంపడానికి రాజాజ్ఞ అయిపోయి ఉన్నది. ఆయన తిడతాడు, మీరు చదువుకున్న వేదాంతం ఇదేనా, ఈ దేహానికి నాశం ఉంటుందా? ఉండదు కదా. సారీ, ఆత్మకు నాశం ఉంటుందా? ఉండదు. దేహం ఎలాగో నశించేదే. కాబట్టి ఆయనకి విషాన్ని తీసుకొచ్చేస్తే ఆయన దాన్ని హెమ్లాక్ అంటారు, దాన్ని ఆనందంగా తాగేస్తాడు, దేహత్యాగం చేస్తాడు. కాబట్టి ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళు, సర్వమునందు ఒకే ఆత్మను దర్శించేటువంటి మహాత్ములు తమను తాము రక్షించుకునే ప్రయత్నమును చేయరు. తతోన బిజుగుప్సతే. 2 అర్థాలు నేను 2 అర్థాలు చెప్పేశాను. భాష్యకారులు 2 అర్థాలు రాస్తారా, 1 రాస్తారా అన్నది మనం చూద్దాం. సహా తతః తస్మాదేవ దర్శనాత్. ఈ సహా ఎక్కడి నుంచి వచ్చింది? యహ ఉంటే సహా తెచ్చుకోవాలి. యహ ఉందిగా, ఎస్తు సర్వాణి భూతాన్ని ఉంది కదా, కాబట్టి సహా తెచ్చుకోవాలి. అటువంటి ఆత్మజ్ఞాని తతహ, తతహ అంటే తస్మాత్, దానివలన. దానివలన అంటే ఇక్కడ ఏమిటది? దర్శనం. అనుపశ్యతి కదా, దర్శనం, ఆ విషన్ వలన. సో తస్మాదేవ దర్శనాత్, ఆ దర్శనము వలననే, ఆ దర్శనమున్న కారణంగానే నవిజుగుప్సతే, విజుగుప్సాం ఘృణాం నకరోతి. విజుగుప్స అంటే ద్వేషభావము, నింద. జుగుప్స అంటే ద్వేషభావం కదండి, నిందాభావం. అటువంటి ద్వేషభావాన్ని, నిందను చేయడు. ఘృణ అంటే అదే అర్థం. ఘృణ అంటే ఏహియ భావం. వాడిని చూస్తే ఘృణ అంటే వాడిని చూసే పో, దూరంగా పో, దగ్గరికి రాకు, దాన్ని ఘృణ అంటారు. అటువంటిది ఎన్నడూ చేయడు. మహాత్ములు అలా ఎన్నడూ ఉండరు. వాడు తక్కువ వాడిని మరోలా ఉన్నాడు, మరోలా ఉన్న అలా ఘృణ చేయరు. అయితే ఇప్పుడు
ఈయన నేను ఆత్మజ్ఞానిని కనుకను ఘృణ చేయకూడదు అని చెయ్యడా, లేక స్పాంటేనియస్గా ఆత్మస్వరూప నిష్ఠుడు స్పాంటేనియస్గా ఎటువంటి ప్రయత్నము లేకుండా అత్యంత సహజంగా ఘృణ చేయకుండా ఉంటాడా? మీరేమనుకుంటున్నారు? ఇంకానే ఘృణ చేయకుండా ఉంటాడు. అంతే తప్ప, ఇప్పుడు మీరు సాధన చేస్తుంటే గొప్ప సాధన ఏది అంటే బాగా బిగుసుకుపోయి మంచి పట్టుదలతో చేసి సాధన గొప్ప సాధన కానే కాదు, అదే ఆరంభంలో ఉంటుంది అలా సాధన. సాధన గొప్పది ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే ఆ సాధన సాధన కాకుండా జరిగిపోతూ ఉంటుందో అప్పుడే గొప్పది. ది ఎఫర్ట్ విచ్ ఈస్ ఎఫర్ట్లెస్, అది గొప్ప. ఇప్పుడు నెత్తి మీద బరువు పెట్టేసుకుని ఇలాగ అణిగిపోతూ వెళ్తూ ఉంటే అది గొప్ప సాధన కానే కాదు. ఆ నెత్తి మీద అలా బరువు పెట్టుకుని కులాసాగా నవ్వుకుంటూ జులైలాగా వెళ్ళాడు అనుకోండి, వారు వేడి తెస్తుంది, ఎలా మోసేస్తున్నాడు, అది అసలు మోయడమే కాదు అది. కాబట్టి ఆత్మజ్ఞాని ఘృణను చేయడు అంటే అది ఒక విధి కాదు, చేయకూడదు అనే విధి వంటిది కాదు. ఎందుకంటే ఒకప్పుడు లట్టు కూడా విధి కింద వాడతారు. అగ్నిహోత్రం జుహోతి అన్నప్పుడు లట్టు అది, దానికి లింగ యొక్క అర్థం విధి కింద వాడతారు. కాబట్టి ఇక్కడ నా విజుగుప్సతే అంటే విజుగుప్స చేయరాదు అనే విధి కాదు ఇది, లేదా ఆయన పని కట్టుకుని తనంత తానుగా ఒక సాధన కింద చేసుకుంటాడు అని కూడా కాదు. ఆత్మస్వరూపుడైనప్పుడు ఇంకా జుగుప్స అనే ప్రసక్తే ఉండదు, అత్యంత సహజంగా జుగుప్సకు దూరంగా ఉంటాడు. ఆ మాట చెప్తున్నారు, ప్రాప్తస్యైవ అనువాదోయం. చూడండి, ఆ జుగుప్సను చేయడు అనే ఈ మాట ఉన్నదే, ఇదేదో కొత్తగా ఒక గొప్ప లక్షణంగా చెప్తున్న మాట ఏం కాదు. అది జ్ఞాని యందు సహజంగా ఉంటుంది, ప్రాప్తస్య ఆయన యందు చేరి ఉంటుంది ఆ లక్షణం. ఆ లక్షణాన్ని పైకి మళ్ళీ ఇంకోసారి శృతి మన ముందు పెడుతోంది, అంతే. అనువాదము అంటే రీస్టేట్మెంట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ విచ్ ఈజ్ వెరీ న్యాచురల్లీ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ది జ్ఞాని. ప్రాప్తస్యైవ అనువాదోయం, దాన్ని వివరిస్తారు. అసలు ఘృణ అనేది ఎలా కలుగుతుంది? సర్వం హి ఘృణ ఆత్మనోన్యత్ దుష్టం పశ్యతో భవతి. ఘృణ అంటే ఏహ్యభావము, నిందాభావము అనేది ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలిగినా కూడా తనకంటే ఇతరము అవ్వాలి, ఉండాలి అక్కడ, తనకంటే భిన్నము తక్కువది. ఆత్మన అన్యత్ దుష్టం, చెడ్డది అది. వీడు అలా చూడాలి దాన్ని, పశ్యత వీడి దృష్టి ఎలా ఉండాలి? పశ్యత అంటే కంటితో చూస్తున్నాడని కాదు, వాడి దృష్టి ఎలా ఉండాలి? వీడు తక్కువ వాడు, అల్పుడు, కాబట్టి పోయి అక్కడ కూర్చోరా అని అలా వారు కూర్చోబెట్టాం, లేదా బయట ఉండు నేను వస్తున్నాను, వాడికి భోజనం పెట్టండి, ఎక్కడ పెట్టమంటారా అక్కడ పెట్టేయండి, ఆ వరండాలో పెట్టేయండి. కాబట్టి ఇతరుని ఎడలా మీకు మీకంటే భిన్నుడు వాడు, నెంబర్ వన్ అదర్, అండ్ ఆల్సో లోవర్ ది అదర్ అండ్ ది లోవర్. అప్పుడే మీకు ఘృణ కలుగుతుంది. ఆత్మజ్ఞానికి అదరు లేదు, లోవరు లేదు. ఆత్మానమేవ అత్యంత విశుద్ధం నిరంతరం పశ్యతః న ఘృణానిమిత్తం అర్థాంతరమస్తి ఇతి ప్రాప్తమేవ. కాబట్టి ఘృణ యొక్క అభావము ఆత్మజ్ఞానికి సహజంగా ఆ దర్శనాన్ని బట్టియే ప్రాప్తించి ఉన్నది. ప్రాప్తించి ఉన్నదానినే శృతి ఇంకోసారి చెప్తోంది, తతోన విజుగుప్సత ఇతి. ఈ శ్లోకాన్ని పూర్తి చేద్దాము. మంది కాదు, ఈ శ్లోకాన్ని రేపు క్లాసులో పూర్తి చేద్దాం. పూర్తి అయిపోయినట్టే ఇంచుమించు, కొంచెం చిన్న సమాసం ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ